ఇలాంటి నిరాశాజనకమైన పరిస్థితుల్లోనూ కొంతమంది రైతులు భూమి మీద ప్రేమతో మమకారంతో వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నారు. అలాంటి వాళ్లలో శ్రీనాథ్ రెడ్డి ఒకరు. అనంతపురాన ఆయన అనంత సిరులు పండిస్తున్నారు. వీడు భూముల నుదుట పచ్చబొట్టు శ్రీనాథ్ రెడ్డి. శ్రీనాథ్ రెడ్డి ఇంటి ముందు పుల్లగూరు కొండారెడ్డి ల్యాండ్ లార్డ్ అనే బోర్డ్ తలెత్తుకొని కనిపిస్తుంది. ఈ దేశంలో ఒక రైతు నేను రైతును అని గుండె మీద చేయి వేసి చెప్పగలిగిన ధైర్యం ఆ గోడ మీద నినాదమై దర్శనమిస్తుంది. తండ్రి, కొడుకు, మనవడు, కుటుంబమంతా ఉమ్మడిగా చేసే వ్యవసాయాన్ని శ్రీనాథ్ రెడ్డి ముందుండి నడిపిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభమందించే పంట సపోటా. ఎండిన ఆకులే దీనికి ఎరువు, చుక్క చుక్క రాలే నీరే ఆహారం. ఇతర పంటల కన్నా సపోటాలో ఎక్కువ లాభం పొందవచ్చని నిరూపించారు శ్రీనాథ్ రెడ్డి. ఇది మేము 91వ సంవత్సరంలో పని ఇది స్టార్ట్ చేసినాం. మా ఫాదరు 91 నుంచి ఇప్పటి వరకు పెద్దవైనాయి. ఇందులో మేము ఫస్ట్ నీళ్లు కట్టేవాళ్ళము. ఈ చెట్లకి నీళ్లు కడుతూ ఉన్నప్పుడు దిగుబడి తక్కువగా వచ్చింది. ఇది ఇప్పుడు రాను ఈ డ్రిప్ పద్ధతిలో పోయినాక దిగుబడి పెరిగింది. బాగా మనకి ఈ ఆకులే, ఇది మనం ఎరువులు దీనికి ప్రత్యేకంగా వేయాల్సిన అవసరం లేదు. ఈ ఆకులే దీనికి ఎరువై దీని మీద కొంచెం సూపర్ ఫాస్ఫేట్ అది వేసి ఇది ఉన్న అంతర పంటగా మనకి ఇబ్బంది లేకోకుండా పెట్టుబడి తక్కువతో వచ్చే పంట ఇది. అంటే ఆ రోజుల్లో పెంచినాం కాబట్టి ఈరోజు రేటు తక్కువైనా కూడా మనకి ఈ డబ్బులు చెట్టుకి 4 క్వింటాల నుంచి 5 క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉంది. చెట్టు పెద్దది అయింది కాబట్టి దీంట్లో పెట్టుబడి అయితే తక్కువ. మేము పశువుల ఎరువు ఒకటి కూడా వేయలేదు. ఒక 3 సంవత్సరాలు అయింది. ఇంతకుముందు వేసేవాళ్ళము. ఈ ఎరువే కావాల్సినంత మనకి అయ్యి కాంపోస్ట్ అయ్యి వర్షాకాలంలో బాక్కుళ్ళి దీని మీద కొద్దిగా సూపర్ ఫాస్ఫేట్ పొటాస్ అట్లా చేస్తాము. వేసి దిగుబడి పెరుగుతుంది. బాగా కాయ రానివ్వంటే ఇప్పుడు ఎక్కువగా అయితే ఇది నవంబర్ నుండి కాయలు కోసేకి వస్తాయి. సపోటాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పెద్దగా ఏం లేవు. వేరే పంటలు మాదిరిగా దీంట్లో జాగ్రత్త అంటే ఏం లేదు. నీళ్లు మాకైతే నీళ్లు చాలా తక్కువ. తక్కువైనా 1 ఇంచు నీళ్లతోనే 1.5 ఇంచు నీళ్లతో దీన్ని 150 చెట్లు మెయింటైన్ చేసి దిగుబడి పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. వర్షాకాలం అంతా అసలు నీళ్లు కూడా పెట్టడం లేదు. ఇది ఇట్లా పీకినప్పుడు పాలు కారుతాయండి. ఈ పాలు కారినప్పుడు ఈ పాలు కింద ఇట్లా చెట్టు కింద వేస్తే ఒక గంటన్నర సేపు ఆరబెడితే పూర్తి డ్రై అయిపోతుంది. అది నీట్గా షైనింగ్ ఉండేదానికి అవకాశం. అట్లే అయితే బంక్ అయ్యి కాయ అంతా నల్లగా మసుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాయలు తెంపేటప్పుడు పీకి ఇట్లా ఎండకేస్తే డ్రై కాలిపోతుంది. అది అట్లా కాకుండా కాయ తెంపినప్పుడు ఇట్లా చెట్టు కిందకే వేసుకుంటే ఈ దెబ్బ తినుకోకుండా నీడను వేసుకొని ఎండ కాకనే దాన్ని ప్యాకింగ్ చేయాలి. రైతులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని కాయ కోసేటప్పుడు తెంపేటప్పుడు కొంచెం నీట్గా మెయింటైన్ చేసి మార్కెట్కి పంపిస్తే తినేదానికి బాగుంటుంది. మార్కెట్లో స్పెషాలిటీ కూడా 10 పైసలు ఎక్కువ పలికే అవకాశం ఉంటుంది. కరవు భూమిలో ప్రతి అంగుళాన్ని సేద్యయోగ్యంగా మలుచుకున్నారు. అందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం తీసుకున్నారు. డ్రైల్యాండ్ అగ్రికల్చర్ స్కీమ్లో భాగంగా చింత, ఇంటర్ క్రాప్గా సీతాఫలాన్ని సాగు చేస్తున్నారు. గ్రామాల్లో ప్రతి ఎకరాన్ని సాగు చేయడం వల్ల బతుకు తెరువుకు పట్టణాలకు వెళ్లే కూలీల వలసలు తగ్గుతాయని, సమష్టి వ్యవసాయానికి అవకాశం కలుగుతుందని అంటారు. ముఖ్యంగా మాకు ఈ డ్రైల్యాండ్ అంటే ఈ వేస్ట్ భూములు, బంజరు భూములు మా ఏరియాలో చాలా ఉన్నాయి. ఈ నిరుపయోగంగా ఉండే భూములను కూడా మనం ఊరినే 1 ఇంచు కూడా వేస్ట్ కాకోకుండా నాకుండే భూమిలో ప్రతి ఒక్క సెంటు కూడా మా నాన్నగారు సంపాదించిన భూమి వీడు ఉన్నది ఇంతవరకు చేసి 5 ఎకరాలతో మొదలుకొని మా ఉండే భూమి 70 ఎకరాలు కూడా సాగేయాలని చెప్పి మేము మొదలుకొని ఈ పండ్ల తోటలకు పోయేటట్లు ఉంది. మాకు ముఖ్యంగా ఏంటంటే అనంతపురం జిల్లాలో ఈ డ్రైల్యాండ్ హార్టికల్చర్ అనేది మన సీఎం గారు మొదలుపెట్టినాక మా పీడి మురళి గారు ప్రత్యేకంగా అనంతపురం జిల్లాలో ప్రతి రైతు ఇబ్బంది పడుకోకుండా ప్రతి సెంటు కూడా మనం పచ్చదనం చేయాలా అనేది సార్కి చాలా ఇంట్రెస్ట్ అండి. దాని నుంచి వాళ్ళు ముందుకు వచ్చి మా పల్లెలన్నీ చూసి ఇట్లా వేస్ట్గా పెట్టుకుంటే ఏమీ కాదు, వేరుశెనగ పంట కంది తాటివి ఈ వర్షం లేక ఎండిపోయేది, వలసలు పోయేది, ఇవన్నీ లేకోకుండా ఈ డ్రైల్యాండ్ని
ప్రతి ఒక్క రైతుకి 5 ఎకరాలు చిన్న రైతు కానీ పెద్ద రైతు కానీ 5 ఎకరాలకి ఇస్తూ అట్లా ఆ రకంగా రైతుకి ఒక 5 ఎకరాలు ఇస్తున్నారు. దాంట్లో మేము కూడా ఒక 5 ఎకరాలు డిపార్ట్మెంటు ఇచ్చినారు. కదమాదంతా నా సొంతం ఖర్చుతోనే తయారు చేసుకుని ఈ భూమిని సాగు చేయడం జరిగినది. నేనైతే ముఖ్యంగా మామిడి చెట్లు కాకోకుండా లైఫ్ లాంగ్ లైఫ్ ఉండేటట్టు ఇంటర్ క్రాప్గా చింత, ఆ చింత చెట్టు పెట్టుకొని ఈ సీతాఫలం పెట్టినాం. సీతాఫలం ఎందుకంటే కొన్ని వెంటనే పంటకు వస్తుంది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత పంటకు వస్తుంది. ఇది 10 సంవత్సరాల పాటు పంట తినుకుంటూ అది పెద్దదైపోతుంది. లైఫ్ మనం చేయకోకుండా కూడా అదే ఎంతో అంతో పంట ఇచ్చేది చింత చెట్టు. కాబట్టి నేను నా సొంతం ఇంట్రెస్ట్తో అది పెట్టినాను, డిపార్ట్మెంట్ సహకరించింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే అటు రైతు ఇటు కూలి ఎవరు వలస పోకోకుండా ప్రతి రైతు కూలి కూడా ఆ ఊర్లో ఉండేవాళ్ళు ఆ ఊర్లో బతకాలని చెప్పి డిపార్ట్మెంట్ దీన్ని ప్రోత్సహించి 300 ఎకరాలు మా ఊరికి శాంక్షన్ అయితే ఈ సంవత్సరం 100 ఎకరాల వరకు సాగు చేసినాము. ముందుకు ఇంకా చేయబోయేదానికి అవకాశం ఉంది. మమ్మల్ని చూసి ముందుకు వస్తున్నారు రైతులంతా. ఎర్రగరప నేలల్లో ఎర్ర జామ శ్రీనాథరెడ్డికి కాసుల పంట పండించింది. జామ సాగులో ఆయన చేసిన వినూత్న ప్రయోగాలు ఫలించాయి. జామలో మొదట బొప్పాయిని ఇంటర్ క్రాప్గా వేశారు. కేవలం 2 కూలీలతో 20 ఎకరాల్లో జామ పంట పండించడంతో ఆయన పంట పండినట్టయింది. దీన్ని పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేశారు. ఇంతకుముందు మన పెద్దోళ్ళంతా ఎకరాకి 130 120 మొక్కలు నాటేవాళ్ళు. 120 మొక్కలు నాటి దాంట్లోనే అవి చెట్లు చాలా పెద్దగాయి, కింద కాయకోకుండా కొనల్లో మాత్రమే కాసేది. అట్లా కాకోకుండా మనం ఐడెంటిటీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఎక్కువ సాంద్రతలో మొక్కలు నాటే విధానం మనం కనిపెట్టి ఉద్యానవన శాఖ వారి సలహా మేరకు ఎకరానికి 7 14 అంటే 7 × 14 అడుగులు లెక్కన దీనికి 430 చెట్లు నాటడం జరిగినది. నాటిన తర్వాత దీంట్లో బొప్పాయి ఇంటర్ క్రాప్గా పెట్టేసి బొప్పాయి జామ రెండు పెట్టి బొప్పాయి అయిపోకనే ఇది పంట 1.5 సంవత్సరంలోనే పంట పెరిగింది. మళ్ళా నెక్స్ట్ 5 నెలల తర్వాత మళ్ళీ మాకు పంట రావడం జరిగింది. 18 టన్నుల నుంచి 20 టన్నుల వరకు 2 క్రాప్స్కి మాకు రావడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఖర్చు పెట్టుబడి తక్కువ, దిగుబడి బాగా పెరుగుతుంది, నీళ్లు కూడా చాలా తక్కువ, నీళ్లు తక్కువగా పడతాయి. ఎరువులు సంవత్సరానికి 2 సార్లు వేసుకుంటాం పశువుల ఎరువు. సేంద్రియ ఎరువులతోనే పంట పండే రకంగా ఉంది. దీనికి పెద్దగా చీడుపీడులు ఏమీ లేవు. ముఖ్యంగా దీంట్లో ఏమి అంటే మనం చేసిండే గొప్పతనం ఏంటంటే ఈ ప్రూనింగ్ కటింగ్ చేయడం వల్ల ఇప్పుడు ఇంతకుముందు చూసినారు కదా మీరు అక్కడ ఆ మొక్కలు అంత పెద్దగా ఉన్నా కూడా ప్రతి సంవత్సరం ఇట్లా కటింగ్ చేస్తాం. ఇది ఎప్పుడు చేయాలంటే ఏప్రిల్ తర్వాత మనం వాడు పెట్టి చెట్టుని కటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఏప్రిల్లో కటింగ్ చేసి మే నెలలో నీళ్లు పెడితే చిగురు వస్తుంది. మే నెల అంతా చిగురు వస్తుంది. ఇది మే చిగురు వచ్చి జూన్లో ఫ్లవర్ రావాలి. జూన్లో ఫ్లవర్ వస్తే మంచి సైజు వచ్చే అవకాశం ఉంటుంది. పంట కూడా బాగా నాణ్యంగా ఉండి ఆగస్టు సెప్టెంబర్ నవంబర్ మాసాల్లో కాయ వస్తే మంచి కలర్ వస్తుంది. అప్పుడు ఫ్యాక్టరీకి కూడా అనుకూలంగా వాళ్ళకి ఏమి ఎక్కడ ఏమి ఫ్రూట్ లేని సీజన్లో పంట తీసుకొని మనం పంపిస్తాం. కాబట్టి వాళ్ళు పల్ప్కి పోయే విధానం ఇప్పుడు ఈ పింక్ కలర్ ఉండేదాని నుంచి మంచి లైక్ చేస్తున్నారు. దేశమంతా ఏప్రిల్ మే నెలలో మామిడి పండ్లు పండిస్తే శ్రీనాథరెడ్డి ఫిబ్రవరిలోనే మామిడికాయలు పండిస్తారు. అందుకోసం ఆయన మొక్కలలో ప్రూనింగ్ పద్ధతిని అనుసరిస్తాను. ముఖ్యంగా మామిడిలో ఏముంది అంటే ప్రతి రైతు ఊరినే మామిడి చెట్లు పెట్టినామనేది కాదు, దీనికి ప్రూనింగ్ చాలా అవసరం. ప్రూనింగ్ చేస్తేనే దీంట్లో మళ్ళీ ప్రత్యామ్నాయంగా పంట వస్తుంది. ప్రూనింగ్ ఎంత బాగా చేసినామంటే అంత. ఇప్పుడు ఫస్ట్ ఇది కటింగ్ చేస్తే ఇది జూన్ జూలైలో కటింగ్ చేసుకోవాలా, ప్రూనింగ్ చేస్తే ఆగస్టు సెప్టెంబర్ కల్లా ఫ్లవర్ వస్తుంది. ప్రూనింగ్ చేసి ఎరువులు వేసి నీళ్లు పెడితే ఖచ్చితంగా మనకు జనవరి సెప్టెంబర్ కల్లా ఆకు బలచలేదు. ఆకు ముదురు వస్తే మనకి ఫ్లవర్ వచ్చే అవకాశం ఉంది. జనవరిలోకి ఇగురు వచ్చిందనుకో పంట రాదు. కాబట్టి మనం ఎక్కడ తిరిగి జూన్ జూలై ఆగస్టు మాసాల్లోనే ఆకు బలిచేటట్లా కటింగ్ చేసుకొని ఎరువులు పెట్టి అన్నీ చేసి తొలకరి వర్షాలకంతా చిగురు వచ్చేసిండాలి. మార్కెట్కు ఏది అవసరమో శ్రీనాథరెడ్డికి బాగా తెలుసు.
అందుకే ఎక్స్పోర్టెడ్ సరుకుగా దానిమ్మను పండిస్తున్నారు. 5 ఎకరాల్లో దానిమ్మను విస్తృతంగా సాగు చేస్తున్నారు. ఇది దానిమ్మ. ఇంతకుముందు మేము 7 ఎకరాలు సాగులో పెట్టినాము దానిమ్మ. ఇంతకుముందు 10 సంవత్సరాల పాటు మా దగ్గర చేసి తయారు చేసి పంట తీసి మంచి క్వాలిటీ దిగుబడులు తీసినాము. ప్రస్తుతానికి మన బ్యాక్టీరియా ఉంది, దానివల్ల తీసేయడం జరిగింది. మరి దానిమ్మ లేకుంటే ఇన్కమ్ ఉండదని ఇది కూడా ఒక క్రాప్ కింద 5 ఎకరాలు ఇప్పుడు మళ్ళా సాగులో పెట్టేసి ఇప్పుడు మొక్కలు గ్రాఫింగ్స్ తయారు చేసుకోవడం జరిగింది. ఇవి ఇప్పుడు 5 ఎకరాల్లో ప్లాన్ చేసి నాటేదానికి సిద్ధమైంది భూమి. ముఖ్యంగా దానిమ్మ ఎక్కడైనా విదేశాలకైనా పంపించుకునేదానికి తరమవుతుంది కాబట్టి మంచి క్వాలిటీ పండితే ఇప్పుడు కిలో 50 రూపాయలు నుండి 150 రూపాయల వరకు రేటు అవకాశం ఉంది కాబట్టి రైతు కష్టపడి దీన్ని పండిస్తే మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. అన్నింటినీ దానిమ్మని మేము విడిచిపెట్టలేకపోతున్నాం. మట్టిని బంగారంగా మార్చే రస విద్యను శ్రీనాథ్ రెడ్డి వంటబట్టించుకున్నారు. బీడువారిన ప్రతి అంగుళాన్ని హరితపత్రంగా మలచాలన్న ఉద్దేశంతో 10 ఎకరాల నేలలో కానుగ చెట్ల సాగును చేపట్టారు. 2005-2006 సంవత్సరం మధ్యలో ఫస్ట్ రాజశేఖర రెడ్డి సీఎం అయినప్పుడు ఈ బయోడీజిల్ అనేది పెద్దగా పెద్ద ఎత్తున భారీగా మా ఆంధ్రం జిల్లాలో పెట్టాలని తయారు చేయడం జరిగింది. అప్పుడు ఉపాధి హామీ, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి రైతు బీడు భూముల్లో బయోడీజిల్ పెట్టాలని చెప్పి దీనికి నీళ్లు ఎరువులు చెట్టు కాస్టు అంతా వాళ్ళే గుంతలు తీపిచ్చి చెట్లు నాటేయడం జరిగింది. దానికి ప్రోత్సహించి నేను ప్రతి మొక్క కూడా ఏది కూడా మనం పోగొట్టకూడదు, చెట్టు ఇచ్చిన దాన్ని బతికేయాలని చెప్పి మన సొంత ఉద్దేశంతో సొంత నిర్ణయం తీసుకొని చెట్లు ఎంతమంది రైతులు ఎన్ని పెట్టినవి వేస్ట్ చేసుకున్నా నేను 10 ఎకరాలు నాటింటే 10 ఎకరాల్లోనూ చెట్లు మిగిలిచి పొద్దు బతికడం జరిగింది. ఈ కాయలు బయోడీజిల్ తరమైతే ఈ ఇథనాల్ అని చెప్పి ఇప్పుడు కూడా కాయ 1 కిలో వచ్చేసి 20 రూపాయల వరకు సీడు పోతుంది. చెట్టుకి పెద్ద ఒక 7-8 సంవత్సరాల తర్వాత చెట్టుకు 10-20 కేజీలు సీడు తయారయ్యేటట్లా చెట్లు తయారవుతాయి. దీని నుండి మనకి డ్రై ల్యాండ్ ఊటినే వేస్ట్ ల్యాండ్గా ఉండే బదులు అంతో ఇంతో లాభాలు ఉంటాయని చెప్పేసి భూమిని ఏ రూపంలో అయినా చెట్టు రూపంలోనే పెట్టాలనేది మన ఉద్దేశం కాబట్టి ఏదో రకంగా చెట్టును డెవలప్ చేసేదానికి మనం ఈ కాను కూడా ఉపయోగించుకోవడం జరిగింది. నీటి చుక్కను బంగారంగా భావించే శ్రీనాథ్ రెడ్డి నేలలో పడే ప్రతి వాన చుక్కను పదిలపరుచుకునే ఉద్దేశంతో తన భూమిలో ఇంకుడు గుంతలు తవ్వారు. ప్రతి నీటి చుక్కను పంట అవసరాలకు మలుచుకుంటున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ వర్షాకాలంలో వర్షాధారంగా వచ్చే నీళ్ళన్నీ పైన నుండి వచ్చే నీళ్లు ఏ మన ఫీల్డ్లో ఉండే నీళ్ళన్నీ ఇక్కడే ఇంకిపోతే ఈ భూగర్భ జలాలు పెంపుదల ఎక్కువవుతుందని వర్షాధారంగా వచ్చే నీళ్ళన్నీ ఇది పైన మిట్టు ఉంది కాబట్టి ఈ నీళ్లు పూర్తి డౌన్కి వేరే పొలంలోకి పోకుండా మన నీళ్లు మన భూములకి మన బోర్లకే తయారు కావాలని చెప్పి ఇట్లా గుంతులు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ గుంతు కాస్ట్ వచ్చేసి 25,000 ఖర్చు పెట్టి ఉపాధి హామీ కింద వర్క్ జరగడం జరిగింది. ఇట్లా రైతుకి అట్లా కూలీకి ఇద్దరికి ఆదర్శంగా ఉంటుందని లేబర్కి వర్క్ పెట్టినట్టుంటుంది. నీళ్లు ఈ నీళ్లు ఇక్కడ ఉండడం ఇంకిపోవడం వల్ల మాకు కింద బోర్లు ఉన్నాయి. ఆ బోర్లలో నీళ్లు పెంపుదలకి ఇదే కాదు ఇంకా 2 ఇట్లా గుంతులు కూడా ఉన్నాయి. ఇవన్నీ మన పొలంలో ఉండే నీళ్లు మనకే ఈ భూమిలోనే ఇంకిపోవాలని చెప్పి ఈ గుంతులు కోరుతున్నారు. తండ్రి స్ఫూర్తితో వ్యవసాయంలోకొచ్చిన శ్రీనాథ్ రెడ్డి ఆధునిక పద్ధతులను అందిపుచ్చుకొని లాభాల పంట పండిస్తున్నారు. హార్టికల్చర్ ని నమ్ముకున్న రైతులు ఆర్థికంగా నష్టపోలేదు అనడానికి ఆయన ఒక ఉదాహరణలా కనిపిస్తారు. అన్ని వృత్తుల్లాగే వ్యవసాయంలో లాభాలు సాధించడానికి శ్రీనాథ్ రెడ్డి అనేక మార్గాలు ఎంచుకున్నారు. ఈ ప్రాంతంలో మొదటిసారిగా ఈము పక్షుల పెంపకాన్ని మొదలుపెట్టారు. ఒక రైతుకు ఎన్ని విధాల ఆదాయ మార్గాలుంటాయో అన్ని ఆదాయ మార్గాలు శ్రీనాథ్ రెడ్డి క్షేత్రంలో కనిపిస్తాయి.
అసలు దీని మన ఉద్దేశం ఏమంటే ఇది పెంపకానికి మొదలయ్యేదానికి ఇంతకుముందు వ్యవసాయం చేసుకుంటూ ఇది సైడ్ బిజినెస్గా ఒక రైతుకి పశువులు గొర్రెలు అన్నీ ఉన్నట్లు ఇది కూడా ఒక ఏమో అనేది కూడా మటన్కి గుడ్లు పిల్లలు లేపేదానికి అన్నిటికీ తరం అవుతుంది కాబట్టి అందరూ ఆవులు ఎనుములు పెడుతుంటే నేను ఏమో పట్టుకెళ్ళ పోయినాను. ఇది బాగానే ఉంటుంది బెనిఫిట్ అని ఇట్లా మనకి రైతుకి ఒక లేబర్ సమస్య ఉంది కాబట్టి మనుషులు తక్కువ ఉండరు కాబట్టి దీన్ని ఉపయోగం ఒక మనిషితోనే 100 పక్షులు మెయింటెనెన్స్ చేసుకుంటూ ఒక సంవత్సరం 1.5 సంవత్సరం గుడ్లు పెట్టేంత వరకు ఒక మంచి 100 పక్షులు పెంచేదానికి అవకాశం ఉంటుంది. అట్లా ఎక్కువ అంటే కాకపోతే ఎక్కువ పెట్టుబడితో కూడిన పని ఇది. 3 సంవత్సరాల వరకు రిటర్న్ వచ్చేది ఏమి ఉండదు, ఉన్నే మేపుకుంటూ పోవాల్సిందే. ఆ తర్వాత పిల్లలు లేపి దీని మాంసం మటన్ అంతా తయారు చేసి బయటకు పంపించే అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా మేపుకుంటే కొంచెం రైతుకి అనుకూలంగానే ఉంటుందని చెప్పి